హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు బుల్లి తెరపై వచ్చే అన్ని సీరియల్స్ ప్రేక్షకుల్ని ఎంతో ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఐశ్వర్య పిస్సే ప్రధాన పాత్రలో వస్తున్న సీరియల్ కస్తూరి. ఈ సీరియల్లో కస్తూరి పాత్రలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది ఐశ్వర్య. అలాగే ఈ సీరియల్లో ప్రతి క్యారెక్టర్కి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారని చెప్పవచ్చు. నాగార్జున, వర్ష, వసుదేవ్ ఇలా ఈ సీరియల్లో నటించే ప్రతి ఒక్కరూ తమ నటనతో ఎంతో అలరిస్తున్నారు. ఈ సీరియల్లో కస్తూరికి భర్త పాత్రలో పరందామయ్యగా నాగార్జున నటిస్తున్నాడు. ఈ సీరియల్లో వీరిద్దరి జంటకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. అయితే ఈ సీరియల్లో పరం పాత్రను ఎండ్ చేశారు. ఈ సీరియల్ అభిమానులు పరం పాత్రను ఇంత త్వరగా ఎందుకు ఎండ్ చేశారు, పరం కస్తూరి మధ్య సీన్స్ చాలా బాగుంటున్నాయని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పరం పాత్రను ఇంత త్వరగా ఎండ్ చేయడానికి కారణం ఈ సీరియల్కి అనుకున్నంత టీఆర్పీ రేటింగ్ రాకపోవడం వలన ఈ సీరియల్ని ఎక్కువ మంది చూడడం లేదు. అందువల్ల ఈ సీరియల్ స్టోరీని వేరేగా మార్చి త్వరలో రాబోతున్న ఎపిసోడ్స్లో కస్తూరికి జోడిగా సక్కత్ నటిస్తున్నాడు. సక్కత్ ఇదివరకు అత్తారింటికి దారేది సీరియల్లో ముకుందుగా అందరినీ అలరించాడు. మరి వీరిద్దరి జోడీ ఎంతవరకు ప్రేక్షకుల్ని అలరిస్తుందో ముందు ముందు ఎపిసోడ్స్లో చూడాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కూడా నచ్చితే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.